నమస్తే వెల్కమ్ టు ఫోకస్ హఫీజ్ పేట భూముల్లో ఏముంది వాటికి ఎందుకంత డిమాండ్ ఒకప్పుడు వేల రూపాయలు మాత్రమే విలువ చేసే భూములు ఇప్పుడు వేల కోట్లు పలుకుతున్నాయి అందుకే గొడవలు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి ఇంతకీ ఆ భూములు ఎవరివి ఎప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి ఎక్కడ డిస్ప్యూట్ మొదలైంది ఇవాటి స్పెషల్ ఫోకస్లో చూద్దాం యాభై ఎకరాలు అరవై ఏళ్ల వివాదం పన్నెండు హత్యలు ప్రతి హత్యలు కిడ్నాపులు బెదిరింపులు రాజుల కాలం నుంచి ఆధునిక యుగం వరకు ఈ రచ్చ నడుస్తూనే ఉంది తాజా కిడ్నాప్ ఎపిసోడ్కు అదే ల్యాండ్ బ్యాక్గ్రౌండ్ ఆగని వాయిదాలు అలాగే తేలని కోర్టు కేసులు ఎన్నాళ్ళలో కాదు ఎన్నేళ్లైనా ఇది తెగేలా లేదు ఒక్క భూమి ఎంతోమందితో ఆడుకుంటోంది అసలు ఈ భూమి మొదట ఎవరిది ఎవరి నుంచి ఎవరి చేతిలోకి వచ్చింది ఎంతమంది చేతులు మారింది ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది ఒక్క కిడ్నాప్ ఆ వివాదాస్పద స్థలం పుట్టు పూర్వోత్తరాలు ఏంటనే ఆసక్తి అందరిలోనూ కలిగిస్తుంది ఒక్క కిడ్నాప్ ఒక పెద్ద పేరున్న ఫ్యామిలీ పరువు మొత్తం తీసింది ఒక్క కిడ్నాప్ ఒక మాజీ మంత్రిని జైలు పాలు చేసిందే ఇంతకీ ఇంత నచ్చలేపుతున్న ఆ భూమి మొట్టమొదట ఎవరిది ఎవరు దాని సొంతదారు ఎవరు ఎవరికి అమ్మేశారు ఎంతకు అమ్మేశారు అందులో జరిగిన ల్యాండ్ ఫైట్ ఏంటి ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివాదం ఏంటి భూమి పుట్టుక నుంచి ఈ స్థలం అక్కడే ఉంది కానీ అరవై ఏళ్లుగా ఆ స్థలంపై ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది ఇప్పటికీ దానికి అసలైన యజమానులు ఎవరో ఎవరికీ తెలియడం లేదు కానీ కిడ్నాప్లు కేసులు అరెస్టులు జైలుపాలు ఎన్నో ఎన్నెన్నో యాభై ఎకరాలు అరవై ఏళ్ల వివాదం పన్నెండు హత్యలు ప్రతి హత్యలు కిడ్నాప్లు బెదిరింపులు రాజుల కాలం నుంచి ఆధునిక యుగం వరకు ఈ రచ్చ నడుస్తూనే ఉంది తాజా కిడ్నాప్ ఎపిసోడ్కు అదే ల్యాండ్ బ్యాక్గ్రౌండ్ ఆగని వాయిదాలు తేలని కోర్టు కేసులు ఎన్నాళ్ళో కాదు ఎన్నేళ్లైనా ఇది తెగేలా లేదు ఒక్క భూమి ఎంతో మందితో ఆడుకుంటోంది హాఫీస్పేట సర్వే నెంబర్ ఎనభై దశాబ్దాలుగా వివాదాల సుడిగుండంలో ఎంతో మందిని బలిగొన్న భూమి తాజాగా బోయిన్పల్లిలో కటికనేని ప్రవీణ్ కుమార్ అతని సోదరుల కిడ్నాప్ వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలపయ్య అరెస్టు వెనుక వివాదాలకు ప్రధాన కారణమైన భూమి దశాబ్దాల క్రితం వేల రూపాయలలో విలువ ఉన్నప్పుడు ప్రారంభమై ఇప్పుడు ఆస్తి విలువ వేల కోట్లకు చేరుకున్న ఓ కొలిక్కి రాణి భూములకు అసలు ఓనర్ ఎవరు అసలు ఈ భూముల్లో ఏముంది ఎందుకింత డిమాండ్ ఎందుకింత రాద్ధాంతం నిజాం రాష్ట్ర రైల్వే నిర్మాణ సమయంలో ఇబ్రహీంపట్నం పటాంచెరు ప్రాంతాల్లో కుర్షీద్ జాహిబ్ పైగా చావున్ నవాబు వంశీయులకు చెందిన భూములను నిజాం ప్రభుత్వం సేకరించింది ఆ ఆస్తులకు ప్రత్యామ్నాయంగా ఆఫీస్పేట్ సర్వే నెంబర్ ఎనభై హైదర్ నగర్లలో భూములను కేటాయిస్తూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మాన్ జారీ చేశారు ప్రస్తుతం ఆఫీస్పేట్ సర్వే నెంబర్ నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి జాగిర్దారీ వ్యవస్థ రద్దయ్యాక ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది దీనిపై పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పాయిగా వారసుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇంకొందరు తమ వాటా భూములను గ్రేటర్ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్ చేశారు ఆ సమయంలో నిజాం ప్రభువే ఈ భూమిని కొన్నట్లు ఉన్న లింక్ డాక్యుమెంట్ ను జత చేశారు అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే ఫార్మాన్ అయ్యాక మళ్లీ నిజాం ఆ భూముల్ని ఎందుకు కొంటాడు అని మిగతా వారసులు ప్రశ్నించారు అప్పటి నుంచే ఈ భూమిపై సిఎస్ మైనస్ ఫోర్టీన్ బై నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కేసు న్యాయస్థానంలో మొదలైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిదిన హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిగ్రీని ఇచ్చింది ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు ఫైనల్ డిగ్రీని పొందలేదు అయితే ప్రిలిమినరీ డిగ్రీ వచ్చాక హక్కుదారులు ఎవరో భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు కొండలు గుట్టలు అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్మెంట్ డీట్ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు దాంతో ఆ సర్వే నెంబర్ ఎనభైలోని భూములన్నీ సర్కారు వేనని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది ఈ మేరకు పలు కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసింది ప్రభుత్వం ఇటీవల పరిచయం చేసిన ధరణి పోర్టల్లో కూడా ఈ భూములన్నీ సర్కారు వేనని స్పష్టం చేస్తూ వాటిని నిషేధిత జాబితాలో పెట్టింది అయితే పాత ముంబై హైవేకి కొత్త హైవేకి మధ్య అంటే గచ్చిబౌలి మియాపూర్ ప్రాంతం దీనికి వారధిగా ఉండటం పేద మధ్యతరగతి ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కొండాపూర్లో ఎనిమిదవ బెటాలియన్ ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఏర్పాటవడంతో పాయిగా చావోస్ వారసులు సర్వే నెంబర్ ఎనభైలోని భూముల్లో ఎవరికి వారుగా కాలనీలు ఫ్లాట్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగించారు అలా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో సుభాష్ చంద్రబోస్ నగర్ పేరుతో వెంచర్ను అభివృద్ధి చేసిన కబీరుద్దీన్ ఖాన్ గజం పదిహేను రూపాయల చొప్పున భూములను విక్రయించారు అదే సమయంలో ప్రేమ్ నగర్ మార్తాండ నగర్ పేరుతో ఇస్మాయిల్ పాయ్గా కాలనీ పేరుతో పాయ్గావ్ వారసులు మరికొన్ని పేర్లతో చావ్స్ వారసులు ఫ్లాట్లను విక్రయించారు ఇందులో ముప్పై పాయింట్ మూడు ఒకటి ఎకరాలను ఓ ముప్పై మంది వ్యక్తులతో పాటు కొన్ని సంస్థలు క్లెయిమ్ చేస్తూ రాగా నూట పదహారు ఎకరాలను బి శివరామకృష్ణ సి కళ్యాణ్ మరో వ్యక్తి ముంబైకి చెందిన సారెన్ ఇన్వెస్ట్మెంట్లు క్లెయిమ్ చేస్తూ వచ్చింది అయినా అప్పటికి కొన్ని భూములు చేతులు మారుతూ వచ్చాయి ఆ తర్వాత కొండాపూర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై తొలి నాలల్లో శిల్పారామం రావడం ఆ తర్వాత హైటెక్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇక్కడ భూములకు డిమాండ్ పెరిగింది అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్లంతా భూమి డిమాండ్ను బట్టి డబ్బుల కోసం గొడవలకు దిగారు దీంతో కోర్టుల్లో వివాదాలకు పరిమితమైన ఈ భూమి హత్యలు ప్రతి హత్యలకు వేదికగా మారింది మూడు దశాబ్దాల్లో దాదాపు పన్నెండు మంది ఈ భూముల వివాదాలకు బలైపోయారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అధికార ప్రతిపక్షాల నేతలు కబ్జాలకు పాల్పడ్డారు ఈ భూములను ఇష్టమొచ్చినట్లు పంచుకున్నారు కుక్కలు చింపున విస్తరి చేశారు ప్రద్యర్థులు దారుణంగా హతమార్చారు సాబీర్ తండ్రి తన ప్రద్యర్థులపై బేగం బజార్ లో బాంబుతో దాడి చేయించాడు తుపాకీతో ఫైర్ చేయించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రియల్టర్ హరిబాబు హత్యకు గురయ్యాడు ఆ తర్వాత మాదాపూర్ లో అబూబాకాస్ ను ప్రద్యర్థులు దారుణంగా చంపారు ఇప్పుడు భూమా అఖిలప్రియ ప్రవీణ్ కుమార్ మధ్య వివాదంలో ఉన్న భూమిలో శేఖర్ నాయుడు అనే రియల్టర్ ను ప్రభాకర్ నాయుడు అనే వ్యక్తి రెండు వేల ఐదులో హత్య చేయించాడు ఆ తర్వాత ప్రభాకర్ నాయుడు పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు తాజాగా ప్రవీణ్ కుమార్ అతడి సోదరుల కిడ్నాప్కు ఈ భూములే ప్రధాన కారణమయ్యాయి గత ఏడాది ఏవి సుబ్బారెడ్డిపై ప్రవీణ్ మేనేజర్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొందరు రియల్టర్లు ఈ భూములను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు తప్పుడు కేసులతో సెటిల్మెంట్ డిగ్రీలు పొంది వాటి ఆధారంగా మ్యూటేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఉదాహరణకు ఏ అనే వ్యక్తి పాయిగా వారసుడు ప్రస్తుతం అతను విదేశాల్లో ఉంటున్నాడు అతనికి చెందిన భూములను గుర్తించిన బి అనే వ్యక్తి అది తనదేనంటూ నకిలీ పత్రాలు సృష్టించాడు దాన్ని చట్టబద్ధం చేసేందుకు తన అనుచరుడైన సి అనే వ్యక్తితో కోర్టులో తనకు వ్యతిరేకంగా పిటిషన్ వేయిస్తాడు కొంతకాలం వివాదం కొనసాగగా తనదే పొరపాటుని సి కోర్టుకు విన్నవిస్తాడు ఆ మేరకు బికి కాంప్రమైజ్ డిగ్రీ వచ్చేలా చేస్తాడు ఆ డిగ్రీ ఆధారంగా బి రెవెన్యూ కార్యాలయంలో మ్యూటేషన్ చేయించుకుంటాడు మ్యూటేషన్ ఆధారంగా బిల్డింగ్ అనుమతులు తీసుకుంటాడు ఇతరులకు విక్రయిస్తాడు సర్వే నెంబర్ ఎనభైలో చాలా వరకు ఇదే జరిగిందని స్థానికులు చెబుతున్నారు సేల్లింగంపల్లిలో ఏళ్ల పట్టాల కోసం ఏళ్ల తరబడి పోరాటాలు చేసిన పేద ప్రజలు చాలా వరకు పేట సర్వే నెంబర్ ఎనభైలో ఇళ్లు కట్టుకున్నారు వారిలో కొందరు పాయిగా వారసుల నుంచి స్థలాలను కొన్నారు మరికొందరు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరాల మధ్య అప్పటి సిపిఐ నేతలు రక్తపు నాగేష్ గౌడ్ అజిష్ బాషా సిపిఎం నాయకుడు తాండ్ర కుమార్ వంటి వారు ఈ భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలి అని పోరాటాలు చేశారు సీపీఐ సీనియర్ నేత నారాయణ కూడా ఈ భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలి అంటూ రెండు వేల ఎనిమిదిలో మూడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు అప్పటి హోంమంత్రి సబితారెడ్డి ఈ భూములను పరిశీలించి ప్రభుత్వానిదే అని తేలితే పేదలకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాతే భూమా ఎపిసోడ్ మొదలైంది ఇంత రచ్చరచ్చ అవుతుంది ఒకప్పుడు వేల రూపాయలు విలువ చేసే భూమి ఇప్పుడు వేల కోట్ల విలువ చేస్తుంది అప్పట్లో గజం పదిహేను రూపాయలు పలికితే ఇప్పుడు గజం నేల ధర ఆకాశాన్ని అంటుతోంది పాయిగా వంశస్థులకు చెందిన భూమిని నిజాం ప్రభుత్వం కొన్న తర్వాత నుంచే మొదలైన వివాదం తాజా కిడ్నాప్తో పాటు ఎన్నో ఘటనలకు ఆ భూమి సాక్షిగా నిలిచింది ఆ భూమి ప్రభుత్వానిదేనని రికార్డులు చెప్తున్నా తమదేనని ఎవరికి వారు ల్యాండ్ ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇది ఎప్పటికీ తేలుతుందో ఎవరి సొంతమవుతుందో ఒకటి రెండు కాదు ఎకరాలు నగరం నడిబట్టున వేల కోట్ల విలువ చేసే భూమి ఇప్పుడిదే అనేక వివాదాలకు కేంద్రంగా మారింది ఈ భూమి మాదంటే మాదని దశాబ్దాలుగా తెరపైకి వస్తున్నారు చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ హయాంలోనే ఈ రచ్చ మొదలైంది అప్పటి నుంచి ఇప్పటికీ దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో కోర్టులే చెప్పలేకపోతున్నాయి కోర్టులో ఉన్న కేసులు అందుకు సంబంధించిన పేపర్లు గుట్టల్లా పేరుకుపోతున్నాయి కానీ ఈ గుట్టలు కొండల్లాంటి భూమికి ఓనర్ ఎవరో మాత్రం తేల్చలేకపోతున్నారు నిజాం సర్కార్ భారత ప్రభుత్వంలో విలీనమయ్యాక అవన్నీ ప్రభుత్వ భూముల చెల్లుబాటయ్యాయి ఆ తర్వాత నిజాం కొంటానని చెప్పడంతో పైగా చాయ్గా నవాబ్ వంశస్థుల నుంచి కేసుల పరంపర మొదలైంది అప్పుడు మొదలైన వివాదం అరవై ఏళ్లైనా ఇంకా మంటూనే ఉంది పైగా ఇప్పుడు ఫ్యాక్షన్ లీడర్ల వారసులు ఇందులో ఎంటర్ అయ్యారు దశాబ్దాలుగా ఊహించలేనంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో అంగుళం భూమి కూడా విలువైందిగా మారిపోయింది ఇక్కడ వంద గజాల స్థలం ఉంటే చాలు సెటిల్ అయిపోయినట్టే అని ఓ మధ్యతరగతి వ్యక్తి అనుకుంటాడు స్థలం దాకా ఎందుకు ఓ ఫ్లాట్ కొనుక్కుంటే చాలనే పరిస్థితి వచ్చింది అలాంటి చోట ఎకరం రెండెకరాలు కాదు యాభై ఎకరాల స్థలం అంటే మామూలు విషయమా ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్రమైంది కానీ అది మొదటి వివాదాలకు కేర్ ఆఫ్ అన్న సంగతి ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు ఎప్పుడైతే కిడ్నాప్ ఎపిసోడ్ జరిగిందో అప్పుడే అందరి చూపు పేట్ భూములపై పడింది ఇంతకీ ఆ భూములు ఎక్కడున్నాయి అవి నిజంగా అంత ధర పలుకుతున్నాయా అంత టెన్షన్ పెడుతున్న ఆ భూములు హైదరాబాద్ లో ఎక్కడున్నాయబ్బా అని అందరూ హైరాణ పడుతున్నారు అవి మొదటి నుంచి ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి కాకపోతే అప్పుడు గుట్టలు కొండలు ఉండేవి ఇప్పుడు వాటి చుట్టూ ఇళ్ళు అపార్ట్మెంట్లు వచ్చాయి అందుకే అవి ఎక్కడున్నాయనే అందరికీ ఆసక్తిగా ఉంది బట్ ఆ రికార్డ్స్ అన్ని ఉంటాయి కదా ఇక్కడ ఎకరం పది కోట్ల విలువ చేస్తుందంటే జుజుబి అన్నట్లే అదే కాస్త డిమాండ్ ఉంటే ఎకరం ఇరవై కోట్లకు పై మాటే ఈ లెక్కన ఈ యాభై ఎకరాల విలువ వెయ్యి కోట్ల పైమాటే అందుకే అటు అఖలప్రియ వర్గం ఇటు ప్రవీణ్ రావు వర్గం భూమి కోసం యుద్ధం చేస్తున్నాయి హఫీజ్ పేట సర్వే నంబర్ ఎనభై ఇందులో నాలుగు వందల ఎనభై నాలుగు ఎకరాల పదహారు గుంటల భూమి ఉంది దీన్ని అప్పట్లో నిజాం నవాబులు తమ గుర్రాలను మేపే వాళ్లకు ఇచ్చారు పంతొమ్మిది వందల వరకు ఈ భూములకు సంబంధించి పెద్ద వివాదాలేమీ లేవు పైగా చావుస్ నవాబ్ వంశీకులు కేసులు వేసినా పంతొమ్మిది వందల తర్వాతే అసలు గొడవలు హత్యలు ఆధిపత్య పోరు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బైలో సర్వే నంబర్ ఎనభై భూమిలోకి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అలియాస్ డాక్టర్ ప్రసాద్ ఎంటర్ అయ్యాడు అసలు ఈ భూమంతా తనదే అని చెప్పుకున్నాడు అప్పటి నుంచి హఫీస్పేట భూముల వివాదం వార్తల్లోకి రావడం మొదలైంది అయితే అదే సమయంలో చాబర్ చావూజ్ అనే వ్యక్తి కూడా ఈ భూమి తనదే అంటూ వచ్చాడు కొన్నాళ్లకే సర్వే నంబర్ ఎనభైలో మొత్తం ముప్పై మంది వాటాదారులు తయారయ్యారు ఈ ముప్పై మందిలో భూమా నాగిరెడ్డి ఒకరు నాలుగు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో యాభై ఎకరాలపై భూమా కర్చీఫ్ కాదు ఏకంగా దుప్పటి కప్పేశాడు అక్కడితో కథ ఆగలేదు కొత్త పేర్లు ఉన్నాయి కొత్త బోర్డులు వెలుస్తున్నాయి ఎవరికి వారు ఈ భూమి తమదే అని చెప్పుకున్నారు రెండు వేల నాలుగులో ఈ యాభై ఎకరాలు తనదే అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన శేఖర్ నాయుడు వచ్చాడు ఈ ఇరవై ఐదు మందిలో ప్రభాకర్ రాయుడు అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఈ భూముల వ్యవహారంలోనే ప్రభాకర్ రాయుడు శేఖర్ నాయుడుని హత్య చేశాడు రెండు వేల ఏడులో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కూడా ఎంటర్ అయ్యాడు ఈ యాభై ఎకరాల భూమి తనదే అన్నాడు కాటసాని దుర్గారెడ్డి అనే మహిళ కుమార్ రెడ్డి అనే కాటసాని అనుచరుడు కలిసి ఈ భూములను కొందరికి అగ్రిమెంట్లు కూడా చేశారు ఈ పోటీలో భూమా మిగిలాడు కాటసాని వెనక్కు తగ్గాడు రెండు వేల సంవత్సరంలో కృష్ణానగర్ కు చెందిన ఇస్మాయిల్ కూడా సర్వే నంబర్ ఎనభైలో భూములు తనవే అన్నాడు అయితే రెండు వేల ఒకటి నుండి రెండు మధ్యలో కొత్తగూడెంకు చెందిన ముద్రాజుల దగ్గర పద్దెనిమిది నుండి ఇరవై ఎకరాల భూములు నాగిరెడ్డి డాక్యుమెంట్ చేయించుకున్నాడు అయితే ఈ యాభై ఎకరాల్లోనే ఇరవై ఐదు ఎకరాల భూమి నవీన్ రావు సునీల్ రావు ప్రవీణ్ రావుల పేరు మీద ఉందనేదే ఇప్పటి వివాదానికి కారణం నిజానికి భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడే ఈ ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయని సమాచారం ఈ ముగ్గురి ఆధీనంలో ఉన్న ఇరవై ఐదు ఎకరాల్లో ఫయాస్ క్రికెట్ అకాడమీ కూడా ఉంది ఈ యాభై ఎకరాలకు ఈ అరవై ఏళ్లలో అనేక బోర్డులు మారుతూ వచ్చాయి కొద్ది రోజులు ఈ భూమిలో ఏవి ఎస్టేట్స్ అనే బోర్డు ఉండేది ఈ బోర్డు పెట్టింది ఏవి సుబ్బారెడ్డి దీనికి ముందు గోల్డ్ స్టోన్ ఎస్టేట్స్ బోర్డు ఉండేది ఒకే బోర్డుపై నల్ల రంగు వేయటం మరో పేరు రాయటం అంటే ఎవరికి వారు ఆ భూమి తమదే అని క్లెయిమ్ చేసుకున్నారన్నమాట భూమా నాగిరెడ్డి బతికినప్పుడు ఈ భూమి చుట్టూ ఫెన్స్ కూడా వేశారు అయితే చిత్రం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే సర్వే ఎనభైలోనే ఒక ఎకరం తనది అంటూ ఎంపీ మాళోత్ కవిత కూడా ఎంటర్ అయింది ఈమె సుబ్బారెడ్డి గోడ కట్టిన యాభై ఎకరాల లోపలే ఒక ఎకరానికి గోడ కట్టేసుకుంది ఇది సర్వే నంబర్ ఎనభై అందులోని యాభై ఎకరాల చరిత్ర అరవై ఏళ్లుగా నానుతున్న వివాదం ఇవన్నీ చూసిన తర్వాత అసలు భూమి ఎవరు తినాలి ఎవరికి హక్కుంది ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు ఇవన్నీ ప్రశ్నలే ఇలాంటి టైంలోనే కిడ్నాప్ ఎపిసోడ్ జరిగింది భూమా అరెస్ట్ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా హఫీజ్ పేట భూముల గురించే మాట్లాడుకుంటున్నారు ఒకప్పుడు భూమా నాగిరెడ్డి చేతిలో ఉన్న యాభై ఎకరాల్లో సగం ప్రవీణ్ రావు చేతికి ఎలా వచ్చింది కొన్నారా వివాదాస్పద భూమిని సెటిల్ చేసుకున్నారా అనే ప్రశ్నలున్నాయి ఇందులో ఏవి సుబ్బారెడ్డి కీలకమని తెలుస్తోంది అందుకే సుబ్బారెడ్డితో సెటిల్ చేసుకున్న తీరుపై అఖిలప్రియ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది అయితే భూమా నాగిరెడ్డికి గతంలో అత్యంత సన్నిధుడిగా ప్రవీణ్ రావు తండ్రి కిషన్ రావు ఉన్నాడని పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ల్యాండ్ విషయంలో ఏవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగాడని పోలీసులు గుర్తించారు ఏవి ఎస్టేట్స్ పేరుతో ల్యాండ్ లోకి ప్రవేశించిన ఏవి సుబ్బారెడ్డి యాభై ఎకరాల భూమిలో చెరో ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ చెందేట్లు మధ్యవర్తిత్వం చేశాడు దీంతో ఏవి సుబ్బారెడ్డితో గతంలోనే సెటిల్మెంట్ చేసుకున్నాడు ప్రవీణ్ రావు అయితే ఈ ఇరవై ఐదు ఎకరాలు కూడా తమకు కావాలని ప్రవీణ్ రావుపై భూమా కుటుంబ సభ్యులు ఒత్తిడి పెంచినట్లు విచారణలో తేలింది ఇప్పుడు దీనికి అసలు ఎవరు ప్రభుత్వమా భూమా వర్గమా ప్రవీణ్ రావు కుటుంబమా ఏవి సుబ్బారెడ్డా ఎవరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి జరుగుతున్న హఫీజ్ పేట్ భూముల రచ్చ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా నడుస్తూనే ఉంది ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో ఏమో కానీ ల్యాండ్ ఇష్యూ మాత్రం కిడ్నాప్ ఎపిసోడ్తో భూమా ఫ్యామిలీ పరువును బజారు పాలు చేసింది అఖిల ప్రియను జైలు పాలు చేసింది ఇంకా ఇవన్నీ జరుగుతాయో